రాకలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, మన దేశంలో హింస విధ్వంసాన్ని చెలరేగేలా చేయటం కోసము, విధ్వంసకాండను సృష్టించేందుకు పాకిస్తాన్ ఎంతగా ప్రయత్నిస్తోందో అంతగా గోడకేసిన బంతిలా హింస విధ్వంసకాండ పాకిస్తాన్లో చెలరేగుతోంది. ఎలా జరుగుతోంది, ఏం జరుగుతోంది తెలియదు, కానీ మొత్తానికి మన దగ్గర హింసాకాండ చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి ప్రతిసారి పాకిస్తాన్లో విధ్వంసం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితము డోడాలోని మన మిలిటరీ కాన్వాయ్ మీద దాడి జరిగింది. ఒక ఎన్కౌంటర్ సమయంలో మన మిలిటరీ జవాన్లు 5 చనిపోయారు. సరిగ్గా ఒక రోజు అటు ఇటుగా ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలో ఉన్నటువంటి బన్ను అనేటటువంటి కంటోన్మెంట్ మీద ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి తహరీక తాలిబాన్ పాకిస్తాన్ సాయుధులు దాడి చేశారు. తహరీక తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి దాడి ఎంత భయంకరంగా ఉందంటే 1.5 వరకు తన కంటోన్మెంట్ మీద పాకిస్తాన్కి స్వయంగా కంట్రోల్ లేని పరిస్థితి. చివరికి అక్కడ 70-80 జవాన్లు చనిపోయారు. అఫీషియల్గా పాకిస్తాన్ అంగీకరించటం లేదు ఈ ఫిగర్ని. 70-80 చనిపోయారు. చనిపోయిన తరువాత హెలికాప్టర్లో వేరే చోట నుంచి సైన్యాన్ని తీసుకొచ్చి కంటోన్మెంట్లో దింపి 1.5 తరువాత మాత్రమే పాకిస్తాన్ మళ్ళీ తన కంటోన్మెంట్ని తాను సాధించుకోగలిగింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సర్వసాధారణ ప్రజానీకం, ఎవరినైతే మనం పఠాన్స్ అంటామో, ఈ పష్తూన్ లేదా పఠాన్ ప్రజలు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా పఠాన్లు. ఈ పఠాన్లందరూ కూడాను ఒక భారీ ఊరేగింపు తీశారు, హింసకు వ్యతిరేకంగా ఊరేగింపు తీశారు. అసలు హింసకు మారు పేరైనటువంటి పాకిస్తాన్లో హింసకు వ్యతిరేకంగా ఊరేగింపు జరిగితే పాకిస్తాన్ సైన్యం అభినందించాలి. ఈ ప్రజలు మాకు ఉగ్రవాదులు అక్కర్లేదు, తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ అక్కర్లేదు, పాకిస్తాన్ ఆర్మీ యొక్క అత్యాచారాలు అక్కర్లేదు, మేము శాంతిని కోరుకుంటున్నాము అని చెప్పి వీళ్ళు ఊరేగింపు తీశారు. ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ బహిరంగ సభ పష్తూన్ తహఫూజ్ మూమెంట్ పీటీఎం అనేటటువంటి సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఆ నాయకుడి పేరు మంజూర్ పష్తీన్. ఈ మంజూర్ పష్తీన్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. బన్నులో ఆయన పిలుపు మేరకు ఈ సభ జరిగింది. ఈ సభను పాకిస్తానీ సైన్యం అభినందించాల్సింది, పాకిస్తాన్ ప్రభుత్వము సమర్థించాల్సింది. దురదృష్టవశాత్తు పాకిస్తాన్ ప్రభుత్వము మరొక్క జలియన్వాలా బాగ్ని బన్నులో సృష్టించాలని నిర్ణయించుకుంది. అందుకే శాంతియుతంగా అమన్ అంటే శాంతి, పీస్, అమన్ అని నినాదం చేస్తూ తెల్ల జెండాలు పట్టుకుని ఊరేగింపు చేస్తున్నటువంటి పఠాన్లపైన, పష్తూన్లపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. కనీసం 70 మంది చనిపోయారు, మరొక 60-70 గాయపడ్డారు. అయితే పాకిస్తానే, దాని ప్రత్యేకతలు ఇంకే దేశానికి రావు. పాకిస్తాన్ ముందు పాకిస్తాన్ సైన్యము సర్వసాధారణ ప్రజానీకాన్ని కాల్చి పొట్టన పెట్టుకున్న తర్వాత ఇంటర్నెట్ బ్యాన్ని విధించిన తర్వాత పాకిస్తాన్ మీడియా బన్నులో జరిగినటువంటి విధ్వంసకాండ వార్తలు చెప్పడం మానేసింది. పాకిస్తాన్ మీడియా దేని గురించి చెప్తోంది? సుదూర బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్నటువంటి ఉద్యమము, అందులో చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య, ఆ డెత్ టాల్, అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ జాబితా, వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఏమిటి, ఈ వివరాల్ని సవివరంగా చెబుతూ గంటలు గడిపేస్తుంది. పక్కన ఉన్నటువంటి బన్నులో జరిగిన హింసాకాండ గురించి పాక్ మీడియా రాయటం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీ చెప్తే పాకిస్తాన్ మీడియా పాటిస్తుంది. కాబట్టి సర్వసాధారణ శాంతి కాముకులైనటువంటి పష్తూన్ ప్రజలపైన, పఠాన్లపైన ఈ భయంకరమైన దాడి ఏదైతే జరిగిందో దీనిని పాకిస్తానీ పత్రికలు రిపోర్ట్ చేయలేదు. అయితే పాకిస్తానీ పత్రికలకు, పాకిస్తానీ ప్రభుత్వానికి, పాకిస్తానీ సైన్యానికి తెలియంది ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో ఎవరో అజ్ఞాత వ్యక్తులు, పాకిస్తాన్లో ఇప్పటి వరకు మీరు అజ్ఞాత వ్యక్తులు వాళ్ళని వీళ్ళని కాల్చి వెళ్ళడం, దీనికి సంబంధించిన వార్తలే విన్నారు. ఈ అజ్ఞాత వ్యక్తులు బన్నులో ఉన్నటువంటి పష్తూన్ ప్రజలకు
విపిఎన్ అనేటటువంటి వ్యవస్థను ఉపయోగించుకోవడం నేర్పించారు. దాని ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా కూడాను సమాచారాన్ని, వీడియోలని వాళ్ళు బయట ప్రపంచానికి ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా పంపగలిగారు. దానివల్ల ప్రపంచానికి బన్నులో జరిగినటువంటి దారుణ మారణకాండకు సంబంధించినటువంటి వార్తలు బయటకు వచ్చినాయి. అంటే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా కూడాను పాకిస్తాన్ మీడియా కానీ, పాకిస్తాన్ పాలకులు కానీ ఎవ్వరూ దాని గురించి మాట్లాడలేదు. పైగా ఇంటర్నెట్ బ్యాన్ విధించారు. ఇంటర్నెట్ బ్యాన్ని ఛేదించేందుకు అజ్ఞాత వ్యక్తులు సహకరించారు. ఈ అజ్ఞాత వ్యక్తుల సహాయం పుణ్యమని ఇప్పుడు ప్రపంచానికి దీని గురించి తెలిసింది. తమాషా ఏంటంటే, పష్తూన్ల గురించి, ఖైబర్ పష్తూన్ఖ్వా గురించి కొంత తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. 1946లో పాకిస్తాన్లో ఎన్నికలు జరిగినప్పుడు, అంటే దేశ విభజన జరిగేటప్పుడు, ఏ పార్టీ, ఏ ప్రాంతం పాకిస్తాన్ అవుతుంది, ఏ ప్రాంతము భారత్ అవుతుందన్నది నిర్ధారించేటటువంటి ఎన్నికలు ఏవైతే జరిగినాయో, 1945-46 ప్రాంతంలో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో ముస్లిం రాష్ట్రాలన్నిట్లలో కూడాను కాంగ్రెస్కి అనుకూలంగా, భారత్ అఖండ భారత్కి అనుకూలంగా ఓటు వేసిన ఏకైక రాష్ట్రము ఖైబర్ పష్తూన్ఖ్వా. అప్పట్లో దాని పేరు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటారు. ఈ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్కి తర్వాత పాకిస్తాన్ పేరు మార్చి ఖైబర్ పష్తూన్ఖ్వా అని పేరు మార్చింది. ఈ ఖైబర్ పష్తూన్ఖ్వాలో ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ ఓటర్లని మోసం చేసినట్టుగానే పాకిస్తాన్ని కోరుకున్నటువంటి పఠాన్లను, ఖైబర్ పష్తూన్ఖ్వాలోని ప్రజలను కూడా మోసం చేసి వాళ్లను వదిలివేసింది. పాకిస్తాన్ నోట్లోకి ఆహారంగా వదిలివేసింది, పులి నోట్లో మేతలాగా వదిలేసేసింది. ఖైబర్ పష్తూన్ఖ్వాలో ఉన్నటువంటి ప్రజలు పాకిస్తాన్లో చేరడానికి ఇష్టపడకపోతే సైన్యాన్ని నడిపించి తీసుకోవడం జరిగింది, వాళ్ళ భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు, ఆయన పేరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని ఫ్రాంటియర్ గాంధీ లేదా సరిహద్దు గాంధీ అంటారు. గాంధీ మహాత్ముని యొక్క అనుచరుడు ఆయన. ఆయనను జైల్లో పెట్టారు. ఆయన కుమారుడైనటువంటి ఖాన్ అబ్దుల్ వలీ ఖాన్ కూడా చాలా కాలము పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఖైబర్ పష్తూన్ఖ్వాను ఒక వేరే ప్రాంతంగా చేయాలని చెప్పి, దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. ఆ స్వాతంత్ర పిపాస, స్వేచ్ఛ కోరుకుంటున్నటువంటి ఖైబర్ పష్తూన్ఖ్వా ప్రజలే ఇప్పుడు బన్నూలో తిరుగుబాటు చేశారు. వాళ్ళపైన పాకిస్తాన్ దాడులు చేసింది, వాళ్ళ వార్తలు మిగతా ప్రపంచానికి తెలియకుండా చేసింది. కానీ ఒకప్పుడు భారత్లో చేరడం కోసము ఓటు వేసినటువంటి ఆ ప్రాంతంలో ఈరోజు ఎవరో మొత్తానికి వాళ్ళకి విపిఎన్ ఫెసిలిటీని అందించటం వల్ల మొత్తానికి అక్కడ పాకిస్తాన్ చేస్తున్నటువంటి విధ్వంసకాండను మొత్తం ప్రపంచానికి తెలియజేయటం జరుగుతోంది. ఇప్పుడు 11వ తారీఖున ఈ ఖైబర్ పష్తూన్ఖ్వాలో ఉన్నటువంటి గిరిజన నాయకులు, వీళ్ళందరూ కూడా గిరిజన తెగలు, వీళ్ళు ఈ తెగల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లోయా జిర్గా అంటే తమ యొక్క చిన్న చిన్న గ్రూపుల నాయకులందరి సమావేశమవుతుంది. వీళ్ళు గనక పష్తూన్ స్వాతంత్రం కోసం పిలుపునిచ్చినట్లయితే ఈ ప్రాంతం పాకిస్తాన్ నుంచి వేరయ్యే అవకాశం ఉంది. వీళ్ళు జియసింధ్ మూమెంట్, సింధులో నడుస్తున్నటువంటి స్వాతంత్రోద్యమం, అదేవిధంగా బలూచ్ స్వాతంత్రోద్యమము గనక ముగ్గురు చేతులు కలిపి, తెహరిక తాలిబాన్తో చేతులు కలిపి గనక పోరాడినట్లయితే ఈ ప్రాంతాలలో పాకిస్తాన్ యొక్క అధికారము నామరూపాలు లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంది. 11వ తారీఖున ఈ తెగల ప్రజల నాయకులందరూ కూడాను సమావేశం కాబోతున్నారు. ఈ హత్యాకాండ వల్ల వాళ్ళ దృఢమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కోసము, పోరాట మార్గాన్ని ఎంచుకోవడం కోసము వాళ్ళ ఒక నిర్ణయం తీసుకునేందుకు ఇది ఒక రకంగా సహాయపడుతుంది. వాళ్ళ నిర్ణయాన్ని ఇది సుదృఢం చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.